మాటలు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మొదటిగా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క మాటని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయనను పంపించాలని చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధులైన మా పర్లోకపు తండ్రి, ఈ నామం పిల్లకైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను మీ వాక్యం చెప్పాలని ఆశపడుతున్నప్పుడు తండ్రి, నా జ్ఞానం అయితే కాకుండా తండ్రి మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమనుంటున్నాను తండ్రి. నా జ్ఞానం వ్యర్థము నాయన, మీరే మాలో ఉండి ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క చెప్పడానికి అలాంటి ధన్యతలు నాకు ఇమ్మని ఇచ్చిన ప్రార్థన సన్నిమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యంలో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, బాప్తిసమితకైతే నన్ను పంపించలేదు కానీ క్రీస్తు సిలువ వ్యర్థం కాకుండాట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్తను ప్రకటించక నన్ను పంపాను. మనము ఈ యొక్క వచనాలను గమనించినట్లయితే మనకి మూడు కనపడతాయి. ఒకటి, క్రీస్తు సిలువ వ్యర్థం కాకూడదు, వాక్చాతుర్యం లేదు, సువార్త ప్రకటించు. మొట్టమొదటిగా మనం సువార్త గురించి మాట్లాడుకుందాం. సువార్త అంటే ఏంటంటే ఇంగ్లీష్లో దీన్ని గోస్పల్స్ అంటారు. గోస్పల్స్ అంటే వెళ్ళి ప్రకటించడం. సువార్త మనం నాకు చాలా రోజుల్లో నాకు ఈ రోజుల్లో చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, అరబ్ దేశం వెళ్ళి మేము సువార్త ప్రకటిస్తున్నాం. అంటే ఈ రోజుల్లో కూడా మనకి సువార్తకి బోధకి తేడా లేకుండా అయితే, సువార్త అంటే అన్యజనులకు అంటే యేసుక్రీస్తు గురించి ఎవరైతే తెలియదో వాళ్ళకి ప్రకటించేది సువార్త అంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమవుతుందంటే బోధ. దేవుని మనం దేవుని వాక్యం ద్వారా మనం బోధించుకొని మనల్ని మనం హెచ్చరించుకుంటున్నాం. ఈ రోజుల్లో అనేక మంది నాతోటి చెప్తున్నప్పుడు అనిపించింది, మేము పలానా అరబ్ కంట్రీలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుని సువార్త ప్రకటించడం ఏంటి? ఆ రోజుల్లో అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు యొక్క సిలువ సువార్త చెప్పడానికి అన్యజనులు అందరికీ కూడా యేసుక్రీస్తు గురించి ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు, దాని సువార్త అంటారు. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు యూదులే నమ్మలేదు. మనమైతే అన్య దేశంలో పుట్టాం. మనం కనుక ఆ సువార్తను మనం తెలుసుకోకపోతే మనం ఇంకా కూడా పాప జీవితాల్లోనే ఉండేవాళ్ళం. ఈ రోజులు ఏం చేస్తున్నట్టే సువార్తికులు అని చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు దేవుని సువార్త ప్రకటించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళాలి. అన్యజనులు అంటే ఎవరు? యేసుక్రీస్తు గురించి ఏమీ తెలియకుండా పాప జీవితాల్లో జీవించి రక్షణ అంటే ఏంటో తెలియకుండా, మారు మనసు అంటే ఏంటో తెలియకుండా, బాప్తీసం అంటే ఏంటో తెలియకుండా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వీళ్ళు ఈ రోజుల్లో చాలా మంది, నేను మొన్న ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ విన్నాను. ఆయన చెప్పాడు ఏంటంటే, ఇది అన్యజనులు పంపించకండి, మీకు మీరే. ఎంతకాలం మనం సువార్త మనమైతే నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా పుట్టు క్రైస్తవులు. ఇక్కడ ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి వెళ్ళి యేసుక్రీస్తు అంటే ఏమిటో, యేసుక్రీస్తు ఎవరు, ఆయన సిలువ ధ్యానం ఏమిటో, ఆయన ఎందుకు చనిపోయాడు, ప్రతిదీ కూడా మనకు తెలుసు. అయినా ఇంకా మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం ఏంటి అని నేను ఆలోచన చేసినప్పుడు ఆయన చెప్పిన ఇంకొక మాట, ఎప్పుడు దీవెనల గురించి మాట్లాడుతున్నాడు అంటే, నాకు ఇంతమంది లిజనర్స్ ఉన్నారు, ఇంతమందిలో ఉన్నారంటే నువ్వు అరబ్ కంట్రీలోకి వెళ్ళి ఆ యొక్క షేకులకు కానీ నువ్వు సువార్త ప్రకటించావంటే నీ అంత గొప్పవాడు ఇంకెవడున్నాడు. ఎందుకంటే వాళ్ళకి సువార్త ప్రకటించబడలేదు, వాళ్ళు నమ్మరు. వాళ్ళు కూడా అరబ్ వాళ్ళు కూడా ఎవరో కాదు, ఆ యొక్క ఇస్మాయిల్ సంతానం కాబట్టి వాళ్ళు కూడా ఆ సువార్తని ఇంతవరకు కూడా అంగీకరించలేదు. నేను కొన్ని కొన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు మేమే గొప్ప అలాగే గొప్ప అంటాడు తప్ప
అసలు యేసుక్రీస్తు గురించి కూడా మనకి ఖురాన్ లో రాయబడింది. సూర్య మరియాలో యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానాల గురించి కూడా రాయబడింది. యేసుక్రీస్తు ఒక ప్రవక్తగానే మేము నమ్ముతున్నాం అంటున్నారు, కానీ వీళ్ళు సువార్త వాళ్ళకి ప్రకటించినట్టయితే నిజంగా మనం వాళ్ళకి సాల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు కావాల్సింది, మనం చిన్నప్పటి నుంచి దేవుని ఒక సువార్తను విన్నాం, కానీ మనం మారు మనసు పొందకపోతే అది మరణ చెందుతుంది. నేను మీకు ప్రేమతో తెలియజేసేది ఏమిటంటే, మనం సువార్తను విన్నప్పుడు అది మనం అన్యజనులకి చెప్పాలి. ఆయన అన్యజనులకి చెప్పదు అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అన్యజనులకే మనం సువార్త ప్రకటించాలి తప్ప మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన మనకు మనం మారకపోతే యేసుక్రీస్తు అన్నాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండి, పాపి ఇంకా పాపిగానే ఉండి, నేను పాపాత్మల గురించి వచ్చాను తప్ప వాడు నీతిమంతుల గురించి రాలేదని చెప్తున్నాడు. ఇప్పుడు మనం పాపాత్ములకే మనం ఆ యొక్క సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. నా యొక్క రెండవ మాటలకు నేను వెళ్తున్నాను, వాక్చాతుర్యం. మనము దేవుని సువార్తను ప్రకటించడానికి మనం ఈ రోజుల్లో చూసినట్లయితే డిగ్రీస్ వచ్చినాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు ఆ రోజుల్లో ఎవరిని పిలుచుకున్నాడు? జ్ఞానులు కానీ, శాస్త్రులు కానీ, పరిచారకులు కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ ఎవరిని పిలవలేదు. పామరులని, చేపలు పట్టుకునే వాడిని వీళ్ళని పిలిచాడు. ఎందుకంటే దేవుని సువార్తలో వాడుకోవాలనుకున్నప్పుడు మనకు అలాంటి జ్ఞానం దేవుడు ఇస్తాడు. మన ఈ రోజుల్లో చూసినట్లయితే బిటిహెచ్ ఎంటిహెచ్ బిడీ నీటి బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ అని ఒక అనేకమైన కోర్సులు రావడం జరిగింది. నేర్చుకోవడం సంతోషమే, చాలా సంతోషం. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు కనుక మన ద్వారా సువార్త ప్రకటించాలి లేకపోతే దేవుని వాక్యం చెప్పాలనుకుని దేవుని ఏర్పాటు చేసుకుంటే మనకి అలాంటి ట్రైనింగ్స్ ఏం అవసరం లేదు. దేవుడే నీకు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చి, అలాంటి నడిపింపునిచ్చి, అలాంటి ప్రేరేపునిచ్చి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే, ఎక్కడ నువ్వు సువార్త ప్రకటించాలంటే ఆ యొక్క ప్రాంతాల్లో దేవుడు నేను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన ఇండియాలో మనం చూసినట్లయితే మన సౌత్ సైడ్ అంతా చాలా మంది సువార్త ప్రకటించబడింది. మన నార్త్ సైడ్ కొంచెం పైకి వెళ్ళినట్లయితే గుజరాత్ ప్రాంతంలో కానీ, ఆ యొక్క హిమాచల్ ప్రదేశ్లో కానీ, అరుణాచల్ ప్రదేశ్లో, ఇంకా అనేకమైన ప్రాంతాల్లో అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, యేసుక్రీస్తు గురించి అసలు ఏమి తెలియదు. వీళ్ళకి అంత ఇది ఉన్నప్పుడైతే నేను అనిపిస్తుంది, వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నాం సువార్త ప్రకటిస్తున్నాం అని చెప్తున్నారు కదా, వీళ్ళు అంత సువార్త ప్రకటించాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రకటించాలి కదా అని నేను అనుకుంటా ఉండేవాడిని. వాక్చాతుర్యం చాలా మంది చెప్తుంటారు, ఆయన చాలా వాక్చాతుర్యం ఉంది, ఆయన చాలా బాగా చెప్తాడు అని. ఈ యొక్క మాటలో మనం గమనించింది ఏంటంటే, పౌలు అక్కడ తన అపోస్టిల్ అయిన పౌలు, మన బైబిల్లో చూసినట్లయితే 14 పత్రికలు రాసిన పౌలు వాక్చాతుర్యం లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఆ యొక్క దేవుని సువార్తను ఎంత ఖండితంగా బోధించాడంటే వాక్చాతుర్యం లేకుంటే అపోస్టిల్ అయిన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, వాక్యమును ప్రకటించు, సమయమందు అసమయమందు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, బోధించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే ఈ జనులున్న చూసావా, హితబోధన సహించక దురద చెవులు గల వారై తన స్వకీయ దురాశలకు తనకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్నారు. ఎందుకంటే జనాలకి వాక్యం చెప్తే నచ్చదు. ఇంకా చివరికి వెళ్ళినట్టయితే ఒక రిఫరెన్స్ దయచేసి చూడండి, 2 Timothy 4:2 దయచేసి చదవడం, వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా ఈ జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారై బోధకులను పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగుకాలం వచ్చును గాక. ఆమె ఎందుకంటే ఈ యొక్క తిమోతి పత్రిక ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు సగము 83-84 మధ్యలో రాయబడింది. అంటే 2016 నుంచి ఆ యొక్క 83 చేస్తే 1933 సంవత్సరాల క్రితమే పౌలు తిమోతికి రాస్తూ ఈ విధంగా అన్నాడు. ఎందుకన్నాడంటే జనులు హితబోధన సహించరయ్యా, ఎందుకంటే సత్యం చెప్తే జనాలకు నచ్చదు, నువ్వు కథలు చెప్పు, కల్పనా కథల వైపు తిరుగుగా వచ్చినగాక అన్నాడు.
బైబిల్ మొత్తం కూడా క్రీస్తు శకము యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తర్వాత మొదటి 100 సంవత్సరాల్లో రాయబడింది బైబిల్. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే 2016 నుంచి 100 తీసేస్తే 1916 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కొత్త నిబంధన మత్తీ సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం కూడా రాయబడింది. జనాల్ని ఆ జనాలను ఉద్దేశిస్తూ ఏమన్నాడంటే, జనాలు ఆ హితబోధన సహించరయ్యా, కల్పన కథలైతే వాళ్ళు బాగా వింటారు అని పౌలు ఆ యొక్క తిమోతికి రాస్తూ ఆ మాట అక్కడ రాయటం మనకి జరిగింది. మనం ఇంకొక మూడవ మాటలోకి మనం వెళ్ళినట్లయితే సిలువ, ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు సిలువ వ్యర్థం కాకూడదు. అసలు యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు, అసలు వ్యర్థం ఏమి, ఎందుకు వ్యర్థం అయిపోతుంది? యేసుక్రీస్తు మనకు చూసినట్లయితే 53 యెషయా 53 అంతా రాయబడి ఉంటుంది. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది, ఆయన నలగొట్టుటకు దేవునికి ఇష్టం, ఆయన బొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎంత మౌనంగా ఉంటుందో అలాగే మౌనం కొట్టినని యేసుక్రీస్తు యొక్క సిలువ ధ్యానాన్ని సర్వ మానవాళికి ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఆయన సిలువ వేసి ఎందుకు మరణం చెందడం జరిగింది, ఆ యొక్క సిలువ యాగానికి ఉన్న ఒక ముఖ్యత ఇంపార్టెన్స్ ఏంటి అని పౌలు ఈ యొక్క తిక్కొలిందికి రాస్తూ ఈ యొక్క మాట మనకి చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడని తెలుసు యూదులకు కూడా, ఎందుకంటే మనకి 10 కమాండ్మెంట్స్ మనకు తెలుసు, 10 ఆజ్ఞలు మోసే ఇచ్చాడని. కానీ ఆ మోసే ధర్మశాస్త్రాన్ని 613 కమాండ్మెంట్స్ ఉన్నాయి. నీకు ఎలా తెలుసు అంటే, మా యొక్క ఎంప్లాయర్ మానవుడు జూస్ స్టడీ చదువుతుంటాడు అనమాట. ఇప్పుడు మేము డిస్కస్ చేస్తుంటాం ఏంటి, మేము కూడా 10 కమాండ్మెంట్స్ ఫాలో అవుతుంటాం అంటే మీకు 10 కమాండ్మెంట్సే. సినాయి కొండ మీద మోషేకు దేవుడైన యెహోవా రెండు రాతి పలక మీద రాసిన 10 కమాండ్మెంట్స్ని మోషే మాకు 613 నిబంధనలు రాశాడు. అందులో ఒకటే కోషర్, మేము యొక్క పాలును కానీ ఈ యొక్క మాంసాన్ని కానీ రెండు కలుపుతాను, ఇన్నికి వీలున్నప్పుడు ఎలా చెప్తాను అని చెప్పడం జరిగింది. అదే తోర, మనం ఈ యూదులు పిలువబడే తోర. ఈ తోరలో వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు సిలువ ధ్యానాన్ని ఆ రోజుల్లోనే మనం ఒప్పుకోలేదు, కానీ మనం దేవుడు మనకి ఇజ్రాయెల్ ప్రాంతంలో పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, వాళ్ళతో మాట్లాడటానికి మంచి ధన్యత ఇచ్చాడు. నేనైతే ప్రతిసారి కూడా మా ఎంప్లాయర్ వాళ్ళు వస్తుంటాడు, ఏంటంటే యేసుక్రీస్తు గురించి, ఓకే అసలు యేసుక్రీస్తు గురించి అసలు బైబిల్ ఎక్కడైనా ఉందని నేను చెప్పాను. యెషయా 53 చదువు ఒకసారి, 53 మొదటి నుంచి చివరి వరకు చదువు ఒకసారి తెలుస్తుంది అన్నాడు. తర్వాత ఆయన చదివి అవునవును మరి దేని గురించి రాయబడి ఉంది, మరి యేసుక్రీస్తే కదా అలాంటి జీవితం జీవించి పరిశుద్ధుడిగా జీవించి ఏ విధమైన పాపము లేకుండా తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కలువశిలో చిందించాడు, మరి ఇంకెవరి గురించి రాయబడి ఉంది అంటే ఆయన ఓకే అలాగే కదా అని. నేను ప్రతిరోజు ఆ బిజినెస్ కి తీసుకెళ్తున్నప్పుడు అనేక మంది నన్ను అడుగుతూ ఉంటారు అనమాట, మీరు హిందూసా, మీరు ఆవుల్ని ఎలా పూజిస్తారా అంటారు. నేను హిందూస్ కాదు, ఇండియాలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. క్రిస్టియన్స్ అంటే వీ ఆల్సో ఫాలో ది సేమ్ 10 కమాండ్మెంట్స్, వీఆర్ ద బోత్ ఆర్ సేమ్ బట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్. నేను చెప్పాను మేము కూడా మోషే ధర్మశాస్త్రాన్ని మేము ఫాలో అవుతాం, కానీ యేసుక్రీస్తు వచ్చిన వారి తర్వాత దేవుడు ఈ లోకంలో జనులు ఏ విధంగా నివసించాలి, తన పాప పరిరక్ష పరిహారార్థాన్ని ఏ విధంగా పొందాలి, పాపుల్ని ఏ విధంగా క్షమించాలి, ఇవన్నీ కూడా ఆ ప్రవక్తల ద్వారా బైబిల్లో మాకు రాయబడటం జరిగింది. మాకు పాస్టర్లు మాకు మెసేజ్ ఇచ్చే వాళ్ళందరూ మాకు చెప్తారు, మేము కూడా వాటిని ఫాలో అవుతామని ఆయనకి చెప్పడం జరిగింది. మరి దేవుని చిత్తం అయితే ఈ యొక్క అనేకమైన విషయాలు మరి ఆ యూదులతో సంభాషించి ఇంకా అనేక విషయాలు తెలుసుకుని దేవునిలో ఇంకా బలపడాలని ఆశపడుతూ ఈ చిన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.